ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి 600 మంది క్రీడాకారులకి కిట్ బ్యాగ్స్ అందజేసినటువంటి చేతన ఫౌండేషన్ ద్వారా కిట్ బ్యాగ్స్ సుమతి ఆరిగట్ల సుమతి గారిని ఇక్కడ డయాస్ మీద రావాల్సిందిగా సార్ మేడం గారు సుమతి మేడం గారు ले ब्रह्मा ఇద్దరు పడుగలు సార్ అమ్మాయిని డైరెక్ట్ చేయాలి అనుకున్నా కెమెరామెన్ కూర్చోరా రే Hey!
ఐదుగురు వచ్చారు. పాయింట్ రైడ్ రౌండ్ రైడ్ రౌండ్ మధ్యలో ఆరు వేసిన కెప్టెన్ లిప్ మూమెంట్ చూస్తారు అంతే, వినపడాల్సిన అవసరం ఏదో ఒకటి అన్నా పర్లేదు, లిప్ మూమెంట్ ఉండాలి అంతే. సినిమాలో జాంప్ కబడ్డీ కబడ్డీ వెళ్ళంటారు రైట్లు వేసేస్తున్నాను. బ్యాగ్స్ బ్యాగ్స్ హార్లిక్స్ తాపి అన్న ప్లేయర్ శ్రీకాకుళం కృష్ణ 9 ఈక్వల్ స్కోర్. ఈ కార్యక్రమానికి ఫస్ట్ ఎయిడ్ ఎయిర్ చేసినటువంటి రమేష్ కాటియా రమేష్ సుజుమిత్ర వారికి లేదు మైక్ అలౌడ్ లేదు. కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలానే వచ్చిన అఫీషియల్స్కి బృందావన కళ్యాణ మండపం శాసయ్య గారు, తర్వాత విష్ణుప్రియ ఫంక్షన్ హాల్ వారు శివారెడ్డి గారు, వారు అఫీషియల్స్కి రూమ్ సర్వేం చేస్తున్నారు, వారికి మా ప్రకాశం జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలానే ఎంఎస్ ఫంక్షన్ హాల్ వారు హరిబాబు గారు, వారికి మా అసోసియేషన్ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. గర్ల్స్కి
మంచిది వసతి కల్పించినటువంటి సరస్వతి ఏవి రమణారెడ్డి గారికి మా ప్రకాశం జిల్లా కాంపిటేషన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలానే బాయ్స్ కి అకాంపిటేషన్ అలాట్ చేసినటువంటి ఏకేవికి కాలేజ్ వారికి యాజమాన్యానికి మా ప్రకాశం జిల్లా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ప్రకాశం జిల్లా బాయ్స్ అండ్ గర్ల్స్కి కిడ్స్ అండ్ ట్రాక్ సూట్ అండ్ డ్రెస్ అరేంజ్ చేసినటువంటి కందుకూరు కాలేజీ ప్రకాశం కాలేజీ కందుకూరు ఈనాడు కంచర్ల రామయ్య గారికి ప్రకాశం జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఆల్ పార్టిసిపెంట్స్కి సర్టిఫికేట్స్ అరేంజ్ చేసినటువంటి సీనియర్ కబడ్డీ ప్లేయర్ లక్ష్మి గారు అండ్ వాళ్ళ వారికి మా కబడ్డీ సంఘం ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలానే ఇక్కడ వచ్చిన ఎనీ పార్టిసిపెంట్స్ అండ్ ఆఫీసర్స్ అండ్ ప్లేయర్స్ అండ్ కోచ్ అండ్ మేనేజర్స్ ఆల్ టీమ్స్ కూడా శ్రీమతి సుమతి గారు తన చైతన్య ఎన్ఆర్ఐ చేతన్ వారి ద్వారా వారు వాళ్ళు టీ షర్ట్స్ కూడా అరేంజ్ చేసిన వారి కబడ్డీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. సంఘమిత్ర నాలుగు రోజులు ఆల్ ప్లేయర్స్ కి మెడికల్ చేసినటువంటి సంఘమిత్ర శ్రీ రమేష్ సంఘమిత్ర వారికి మా ప్రకాశం జిల్లా కబడ్డీ సంఘం తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. హేమేంద్ర ఓట్ రన్నింగ్ లో ఉండవచ్చు. ఎన్ని రోజులు కూడా ఈ జరుగుతున్న టోర్నమెంట్ కి వాటర్ మంచినీళ్ళు సప్లై చేసిన చిట్టు ఆంజనేయులు గారి అబ్బాయి శ్రీనివాస వారికి మా కబడ్డీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలానే తర్వాతి ఎన్టీఆర్ క్రీడా పరిషత్ సిరిగిరి అంజయ్య గారు ఈ ఆఫీసర్స్కి శాల్వాస్ని సప్లై చేసి మాకు సహకరించినందుకు వారి కబడ్డీ సంఘం ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. కిస్ ఇంజనీరింగ్ కాలేజ్ వారు నాగేశ్వరరావు గారు ఆఫీసర్స్కి టీ షర్ట్లు అరేంజ్ చేసినారు, వారికి మా కబడ్డీ సంఘం ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. శ్రీహర్షిని డిగ్రీ కాలేజీ డైరెక్టర్ గారు రవికుమార్ గారు వారు ఈ మెమోంటోస్ అన్నీ కూడా వారు అరేంజ్ చేస్తున్నారు, వారికి మా కబడ్డీ సంఘం ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఇన్ని రోజులు లైవ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన శ్రీ వీకేబుల్ ఛానల్ శ్రీకాంత్ గారు అలానే సత్య కేబుల్ వారు ఈపీ వారు వీళ్ళంతా అరేంజ్ చేస్తున్నారు లైవ్ కేబుల్ లైవ్, వారికి మా ప్రకాశం జిల్లా కబడ్డీ సంఘం ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలానే మా చిన్నకాల మిత్రుడు జి శ్రీనివాసరావు గారు ఎన్ఆర్ఐ యుఎస్ఏ అతను పెద్ద వాతావరణంగా మాకు ఉండి ఈ మా కబడ్డీ అసోసియేషన్ చాలా సహాయం అందించినారు మా శ్రీనివాసరావు గారికి గణపతి శ్రీనివాసరావు గారు మా కబడ్డీ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలానే మా వైస్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి గారు కబడ్డీ అసోసియేషన్కి చాలా సహకరించి ఈ టోర్నమెంట్ జరగడానికి వారు చాలా సహకారం అందిస్తున్నారు. దొడ్ల రమణారెడ్డి గారు రమణయ్య గారు సారీ దొడ్ల రమణయ్య గారు వారు ఇప్పుడు ఈ టోర్నమెంట్ ప్లేయర్స్ అండ్ అఫీషియల్స్ అందరూ కూడా టోపీలు వారి అందరికీ కూడా వాళ్ళు సహకరించి అరేంజ్ చేస్తున్నారు, వారికి మా ప్రకాశం జిల్లా కబడ్డీ సంఘం ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఈ ప్రైజ్లు మెడల్స్ చెన్నుపాటి బ్రదర్స్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు, ప్రసాద్ గారు వేణుగోపాల్ గారు అండ్ వారికి హరి గారు సేన్ గారు వారికి మా ప్రకాశం జిల్లా అశ్వం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలానే చిన్నగంజం కబడ్డీ కృష్ణ పదమూడు కృష్ణ పదహారు శ్రీకాకుళం పదమూడు
తినగంగా కృష్ణ 17 శ్రీకాకుళం 13 తినగంగా కబడ్డీ క్లబ్స్ ఫ్రెండ్స్ వారు వారి సహకారం అందించి కోచింగ్ క్యాంప్ నిర్వహించడంతో పాటు ఆర్థికంగా ఈ కబడ్డీ టోర్నమెంట్ కోసం సహకరిస్తున్నారు. కబడ్డీ సేవ తరఫున వారు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలానే వీరాస్వామి గారు వారు వారి సహాయం అందించి మా కబడ్డీ సేవని సహకరించారు. అట్లానే మా సీనియర్ సిరిగి రంగారావు సారు వారు ఎంతో సహాయం మా కబడ్డీ సహకరించారు, వారు ధన్యవాదాలు. అలానే గడ్డం శ్రీనివాసరావు గారు మా ప్రకాశం జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు వారు సహాయం అందించినారు ఈ కబడ్డీ అసోసియేషన్కి. వారికి మా కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ప్రాణమట్ట సురేష్ గారు వారు కబడ్డీ అసోసియేషన్ తరఫున వారికి మా వారు ఎంతో సహాయం అందించినారు ఈ కబడ్డీ జరగడానికి. వారికి మా ప్రకాశం జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలానే పెద్దలు మాజీ మంత్రివర్యులు సిద్ధ రాఘవరావు గారు వారి కబడ్డీ దానికి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వారికి మా కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలానే చిట్టూరు కోటేశ్వరరావు గారు సిఐ నెల్లూరు వారు మాకు ఎంతో ఈ సహకారం అందించినారు. వారికి మా ప్రకాశం జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలానే కాశీ వాలీబాల్ అసోసియేషన్ గారు వారి సహాయం అందించి కబడ్డీ అసోసియేషన్ వారికి మా కబడ్డీ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. కృష్ణ 20 శ్రీకాకుళం 14 కృష్ణ 20 శ్రీకాకుళం 14 తెలియపరుస్తున్నాము. మరియు ముఖ్యంగా వెల్లలాంటి మాధవరావు గారు, డిప్యూటీ మేయర్ గారు, చెన్నకేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ గారు గురునాథన్ గారు, అలానే కార్పొరేటర్లు టీవీ సురేష్ బాబు గారు, మేతంచెట్టి కృష్ణ 21 హరినాథ్ బాబు గారు, తోట కృష్ణ 24 శ్రీకాకుళం 17 వివిధ కార్పొరేటర్లు అందరూ కూడా మాకు సహకారం అందించినందుకు తెలియపరుస్తున్నాము. ముఖ్యంగా మాకు ప్రతినిధి చీఫ్ గెస్ట్ మేడం గంగాడ సుజాత మేడం మేయర్ గారు కృష్ణ 25 సెలక్షన్ 15 మా ఎన్నుగండుగా ఉండి ఈ టోర్నమెంట్కి వారి పర్మిషన్ దగ్గర నుంచి ప్రతినిత్యం మమ్మల్ని హెచ్చరిస్తూ నెక్స్ట్ ఏం జరుగుతుందని మాకు మేడం గారు సహకరించినందుకు మా కబడ్డీ సేవ తరఫున మరీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. కృష్ణ 26 శ్రీకాకుళం 15 కృష్ణ 26 శ్రీకాకుళం 15 లాస్ట్ 5 మినిట్స్. ఇంత మంచులో కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆహ్లాదకరంగా ఈ టోర్నమెంట్ జరగడానికి ఈ పైన ఈ అరేంజ్మెంట్ని అరేంజ్ చేసినటువంటి విష్ణు గారు
ఈ చల్లటి ప్రదేశానికి ఇబ్బంది లేకుండా అరేంజ్ చేసినందుకు శ్రీరామపురం 17 విష్ణు గారికి మా ప్రకాశం జిల్లా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బాబీ గారు కానీ వాళ్ళ టీం కానీ వెంకటేశ్వర గారు కానీ కృష్ణ 26 శ్రీరామపురం 17 కృష్ణ శానిటర్స్ ఇన్స్పెక్టర్స్ అటు స్టేడియంలో కానీ ఇటు స్కూల్లో కృష్ణ 27 శ్రీరామపురం 18 లాస్ట్ 4 మినిట్స్ అనునిత్యం వాళ్ళ దగ్గరుండి ఈ అంతా శుభ్రం చేయించి మాకు సహకరించినందుకు మా కబడ్డీ అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. లాస్ట్ 3 మినిట్స్ 26 కృష్ణ 19 శ్రీకాకుళం ఈ గ్యాలరీ చక్కగా అరేంజ్ చేయించడానికి బోనస్ పాయింట్ రఘుబాబు గారు కొప్పలు మాజీ సర్పంచ్ వారి యొక్క అనుభవాన్ని మా దగ్గరుండి ఈ 4 రోజులు కూడా వారు గొప్పగా వారి టీంను పెట్టి ఈ ఫిట్టింగ్ జరిగేదానికి మాకందరూ సలహాలు ఇచ్చి అనుచరణ మాతో ఉన్నందుకు రఘుబాబు గారికి కాపరగడ్డ హరిబాబు గారికి కూడా లాస్ట్ 2 మినిట్స్ 30 శ్రీరామపురం 20 ఈ మ్యాట్లు మీరు ఇంత చక్కగా ఆడడానికి మ్యాట్లు 4 కోట్ల మ్యాట్లు అరేంజ్ చేసినటువంటి సీతారామరెడ్డి గారికి మా కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపు. అండ్ వాళ్ళ టీమ్ తోటి ఈ కోట్లు మ్యాట్లు ఎప్పటికప్పుడు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మార్చి మార్చి వాళ్ళ మెన్ను ఉపయోగించి చేసినందుకు మా గిరి గారికి కూడా మా కబడ్డీ అసోసియేషన్ తరఫున అండ్ వాళ్ళ టీంకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఉమెను కోచింగ్ క్యాంప్ నిర్వహించినటువంటి కరేడు హై స్కూల్ ఇచ్చినటువంటి వాళ్ళు రూమ్ ఇచ్చినందుకు కరేడు స్కూల్ వారికి మా కబడ్డీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలానే సీనియర్ ప్లేయర్స్ కరేడు సీనియర్ ప్లేయర్స్ కూడా మా కబడ్డీ తరఫున వారి సహకారం ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మీ ప్లేయర్స్ అందరూ